అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవా, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి. సుట్లకు పాత్రుడవునైనా యోగ్యుడవునైనా స్తోత్రార్హుడవు పూజార్హుడు తండ్రి, నీకు వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ స్తోత్రం నాయన. మా బలం నీవే, మా ఖేడం నీవే, మా రక్షకుడవు నీవే, మా విమోచకుడవు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. నీకు వందనం, స్తోత్రం ప్రభువ. స్వామి, మాకోసం ఈ లోకానికి దిగివచ్చిన దేవుడవు, మాకోసం ప్రాణం పెట్టిన దేవుడవు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, ఏర్పరచుకున్న దేవుడవు, కోరుకున్న దేవుడవు, ప్రేమించిన దేవుడవు, గొప్ప దేవ, నీకు వెలలేని స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నన్ను మమ్మల్ని కుమారులుగా, కుమార్తెలుగా, వారసులుగా చేసినందుకు స్తోత్రం దేవ. తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మమ్మల్ని రాజులుగా, యాజకులుగా ప్రతిష్ఠించుకున్నందుకు స్తోత్రం తండ్రి. తండ్రి, మిమ్మల్ని క్రీస్తు సంబంధులుగా, అబ్రహాం వాగ్దానానికి వారసులుగా పెట్టినందుకు స్తోత్రం దేవ. ఈ రోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి మమ్మల్ని కూడా కూర్చుండి పెట్టుకున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి. నాయన, మాకోసం ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తున్నందుకు నీకు వందనం, స్తోత్రం. ఉత్తర వారిగా ఉంటూ మా పక్షంగా వ్యాజ్యమాడుతూ సాతాన్తో యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనం, స్తోత్రం తండ్రి. సంఘం అంతటితో కలిసి ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనం, స్తోత్రం చెల్లించుకుంటున్నా దేవ. సంఘం అంతటినీ, మమ్మల్ని అందరినీ నీ బలిష్టమైన చేతి కిందకి, సంపూర్ణ అధికారం కిందకి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. నైనా మీరు సిలువ ఎక్కి, నైనా మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి, మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, నిత్య జీవాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి, ప్రతి వ్యక్తిని దర్శించండి దేవ. మేమండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని నీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం. ఈ సంఘం ఎత్తబడే సంఘంగా ఉంచమని నీ పాదాలు బట్టి వేడుకుంటున్నా తండ్రి. దేవ, ప్రతి ఒక్కరికి కూడా దేవాన్ని రక్షణ, శాంతి, సమాధానం, సంతోషం, రక్షణ, ఆనందం, సమృద్ధిగా ప్రతి ఒక్కరూ అనుభవించడానికి మీ కృపల్లో, ప్రేమలో ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు నడిపించబోతున్నందుకు నీకు వందనం, స్తోత్రం. ఈ సంవత్సరం నడిపించినందుకు కూడా నీకు వందనం, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ కృపల్లో, మీ ప్రేమలో, మీ దయలో ప్రతి బిడ్డను వర్ధిల్ల చేయమని, మీ దీవెనలకు, ఆశీర్వాదాలకు ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటూ, మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మా ప్రభు యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అందరికీ, సహోదర సహోదరులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. సిఎస్ఐ తరఫున, వైఎస్ఆర్ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అందరికీ కూడా. ఈరోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఇక్కడ ఉన్నవాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత మంచి రోజు అని అంటే, క్రిస్మస్ ఒకరోజు అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈరోజే రావడం, ఇది బహుశా వెరీ ఎప్పుడో అరుదైన పరిస్థితుల్లోనేటువంటి రోజు వస్తుంది అనుకుంటాం. ఇంత మంచి రోజున దేవునికి మహిమ కలగాలని 31 లక్షల ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు పంపిణీ చేస్తాము. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా ఉంది. కారణం ఏంటంటే, ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాను, కానీ మన పులివెందుల్లోకి వచ్చేసరికి నిన్ననే ఎవడో కోర్టుకు పోయాడంట. ఆ కోర్టులో పేదలకు 8,300 ఇళ్ల పట్టాలు రెడీగా ఉన్నా కూడా ఆ పేదలకు ఆ ఏపీఐఐసి భూములు ఇవ్వకూడదు అని ఎవడో కోర్టుకు పోవడం, కోర్టు స్టే ఇవ్వడం మనసుకు కాస్త బాధ అనిపించింది. ఎందుకనంటే ఏపీఐఐసి అయినా ప్రభుత్వమే, భూములు ఇచ్చేది ప్రభుత్వమే, ప్లస్ ఏపీఐఐసి అన్నది అక్కడ భూములు, ఇంకా చాలా భూములు ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల్లో పనిచేసేదానికి కూడా చాలా ఇల్లులు అక్కడ ఉంటేనే ఆ పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకు వర్క్ ఫోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది అన్న సంగతి కూడా ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా కేసులు వేయడం, ప్రతి అడుగులోనూ మంచి జరిగేటప్పుడు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31,75,000 ఇళ్ల పట్టాలు ఈరోజు ఇస్తూ ఉంటే అందులో
370,000 ఇళ్ల పట్టాలు మాత్రం ఒక 10% ఇళ్ల పట్టాలు మాత్రం ఇలా రకరకాల కుయుక్తులు కుట్రల వల్ల కొద్దిగా డిలే అవుతూ ఉన్నాయి. కానీ పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా త్వరలోనే సుప్రీంకోర్టు దాకా అయినా పోయైనా సరే ఖచ్చితంగా స్టేలు ఎత్తే ఇస్తాం. స్టేలు ఎత్తే ఇచ్చి ఖచ్చితంగా ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత త్వరితగతిన అంటే అంత త్వరితగతిన వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇంకా గొప్పగా ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.